ఏపీ ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక గుడ్ న్యూస్ చెప్పారు నిజంగా పేద ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఒక పక్క పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి ఇంకొక పక్క పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టబోతున్నారు ఇలాంటి టైంలో సిమెంట్ కంపెనీలతో మాట్లాడి బస్తా సిమెంట్ మీద నూట నలభై ఐదు రూపాయలు తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు గడిచిన ఐదేళ్లలో బస్తా మూడు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇప్పుడు రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి ఇచ్చేందుకు సిమెంట్ కంపెనీలు అంగీకరించాయి సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు అలాగే ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు ఈ నేపథ్యంలోనే మాట్లాడి ధరలు తగ్గించేలాగా విజ్ఞప్తి చేశారు కంపెనీలు కూడా దిగచ్చాయి సిమెంట్ కంపెనీలు కూడా సిమెంట్ బస్తా మీద ధర తగ్గించాలని కూడా నిర్ణయించాయి అయితే పేదలకు ఇళ్ల నిర్మాణం సహా ప్రభుత్వం చేపట్టే పనులు అంటే ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పనులకు రేట్లు తగ్గిస్తున్నట్లు కూడా సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి ఇక్కడ ఇది పొజోలాన్ పోర్టబుల్ సిమెంట్ అంటే పీపీసీ బస్తా ధరను రెండు వందల ఇరవై ఐదు రూపాయలుగా అలాగే ఆర్డినరీ పోర్ట్ సిమెంట్ ధర రెండు వందల ముప్పై ఐదు రూపాయలుగాను నిర్ణయించాయి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య కాలంలో ఏ సంవత్సరంతో పోల్చినా సరే ఈ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ బస్తా ధర మూడు వందల ఎనభై రూపాయల వరకు ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు చేపడుతున్న పనుల కోసం ఈ ఏడాది నుంచి అవసరమైన సిమెంటు వివరాలను కంపెనీ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియజేయడం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖకు నలభై లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం అంటే పంచాయతీరాజ్ శాఖ ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు అలాగే జల వనరుల శాఖ పదహారు పాయింట్ ఐదు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు మున్సిపల్ శాఖ పద్నాలుగు పాయింట్ తొమ్మిది మూడు మెట్రిక్ టన్నులు ఇలాగ అన్ని శాఖలు కలిపి మొత్తంగా ఎంత ఒక కోటి పంతొమ్మిది లక్షల నలభై మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్నులు సిమెంట్ అవసరం ఉంటుందని చెప్పడం ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణాలు అలాగే పేదలకు ఇరవై ఆరు పాయింట్ ఆరు లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ పట్టాలు తీసుకున్న వారంతా ఖచ్చితంగా సొంత స్థలాల్లో ఇల్లు కూడా నిర్మించుకుంటారు పట్టాలు ఉన్న పేదలకు మొత్తం పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పి కూడా కంపెనీ ప్రజలు ప్రతినిధులకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఈ నేపథ్యంలోనే వాళ్ళు సిమెంట్ బస్తా ధర భారీగా తగ్గించేందుకంటే ఒక్కొక్క బస్తా దగ్గరికి వచ్చి నూట నలభై ఐదు రూపాయలు తగ్గించేందుకు సిమెంట్ కంపెనీలు అంగీకరించడం ఈ రేట్లు కూడా ఈ ధరలు త్వరలోనే అమల్లోకి రాబోతున్నాయి నిరుపేదలకు ఇల్లు కట్టుకునే ప్రతి వారికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి